వెల్కమ్ టు ఐఏసీ ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కి సంబంధించింది అండ్ టు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీకి సంబంధించిన కరెంట్ అఫేర్ గురుద్వార్ తాలా సాహిబ్ ఈజ్ ఇన్ న్యూస్ సో తాలా సాహిబ్ అనేది న్యూస్ లో ఉంది దీనికి కారణం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ గా చెప్పచ్చు సో ఆఫ్ఘనిస్తాన్లోని సిక్కుల యొక్క ఒక గురుద్వారం ఉంది అక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది గురుద్వార సాహిబ్ అని అక్కడ గురు సిక్కులు పవిత్రంగా భావించే వాళ్ళ యొక్క ఫ్లాగ్ సిక్కు మతానికి సంబంధించిన ఫ్లాగ్ కావచ్చు లేదా నిషాన్ సాహిబ్గా పిలువబడే ఏదైతే సిక్కుల యొక్క పవిత్రమైన సింబల్స్ ఉన్నాయో సో వాటిని ఆ గురుద్వార నుంచి తొలగించడం జరిగింది సో ఆ తొలగించడాన్ని భారతదేశ ప్రభుత్వం తీవ్రంగా ఖండించడం జరిగింది విత్ ద అబ్జెక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ విత్ ద ఇంట్రప్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ తిరిగి ఎక్కడైతే దాన్ని రిమూవ్ చేశారో మళ్ళీ అక్కడ అదే మర్యాదతో పెట్టడం జరిగింది సో దానివల్ల గురుద్వార్ తాలా సాహిబ్ అనేది న్యూస్లో ఉంది అంటే ఇటీవల గురుద్వార్ తాలా సాహిబ్ వార్తల్లో ఉండడానికి కారణం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీగా చెప్పొచ్చు సో ఇది ఎందుకు అసలు న్యూస్లోకి వచ్చింది అనేది ఫస్ట్ చూడాలి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా లేదా ఆఫ్ఘనిస్తాన్ దేశం గత కొద్ది రోజులుగా స్ట్రగుల్ అవుతుంది దీనికి కారణం తాలిబన్స్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న విభేదాలుగా చెప్పొచ్చు సో గత కొద్ది సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ల యొక్క చర్యల్ని నాటో సంస్థలు గాని లేకపోతే యుఎస్ మిలిటరీ సంస్థలు గాని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాయి అండ్ అమెరికాకి నూతన అధ్యక్షుడిగా ఎవరైతే అపాయింట్ అయ్యారో జో బైడెన్ సో ఆయన వెంటనే ఒక స్టేట్మెంట్ ని కూడా పాస్ చేయడం జరిగింది నాటో సంస్థలు అండ్ అమెరికా యొక్క మిలిటరీ ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వస్తాయని సో ఎప్పుడైతే ఈ చర్యలు స్టార్ట్ అయ్యాయో తాలిబన్స్ యొక్క దాడులు అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి ఇదంతా కూడా రెండు నెలల క్రితం జరిగిన కరెంట్ అఫైర్స్ లో మాట సో ఆ మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాటో సంస్థ న్యూస్లో ఉంది కాబట్టి నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి మనకి బ్రిసెల్స్ అనే ప్రాంతంలో ఉంది నాటో హెడ్ క్వార్టర్స్ దీని యొక్క టోటల్ సభ్యులు ఎంతమంది అంటే ముప్పై మందిగా ఉన్నారు అండ్ ఇది దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తిరిగి న్యూస్లోకి వచ్చింది లు ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ దాని యొక్క రాజధాని ఏదైతే ఉందో కాబూల్ అండ్ దీంతో సహా పలు ప్రాంతాల్లో మనకి ఎక్స్ప్లోజన్స్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ చేయడం వల్ల చాలామంది చనిపోయారు అండ్ ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ పత్ర పాత్రికేయుడు కూడా చనిపోవడం జరిగింది అండ్ డెడ్ బాడీని ఇండియాకి అప్పగించడం జరిగింది ఇది వన్ మంత్ బ్యాక్ కరెంట్ గా చెప్పొచ్చు అండ్ ఇలాంటి చర్యల్ని కం మనకి కంటిన్యూ చేస్తూ తాలిబన్స్ ఇంట్రప్ట్ అయ్యి తాలిబన్స్ ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఒకప్పుడు గురునానక్ ఎవరైతే ఉన్నారో ఆయన విజిట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్లోని సిక్కుల యొక్క పవిత్ర స్థలమైన గురుద్వార్ తాలా దాంట్లోని నిషానా సాహెబ్ అనే దాన్ని రిమూవ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇండియా జోక్యం చేసుకోవడం వల్ల భారతదేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల తిరిగి దానిని అక్కడ అంతే మర్యాదతో పెట్టడం జరిగింది సో అది మనకిప్పుడు కరెంట్ అఫేర్స్లోకి వచ్చింది ఇది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఈ త్రీ మంత్స్లోని జర్నీగా చెప్పొచ్చు అండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గురుద్వార్ సాహెబ్ సో ఈ న్యూస్ కూడా చూద్దాం గురుద్వార సాహెబ్ గురించి సిక్కులు పవిత్రంగా మావించే సిక్కు మతాన్ని స్థాపించిన పర్సన్గా మనం ని చెప్తాం సో గురునానక్ సిక్కు మతాన్ని ప్రారంభించారు మొదటి సిక్కు గురువుగా చెప్తారు టోటల్గా మనకి పది మంది సిక్కు గురువులు ఉన్నారు అయితే గురునానక్ యొక్క ఇంపార్టెంట్ ప్లేస్ పాకిస్తాన్లో ఉన్న కత్తార్పూర్ దగ్గర ఉంది దాన్నే గురుద్వార్ దర్బార్ సాహెబ్ అంటారు సో గురుద్వార్ దర్బార్ సాహెబ్ యొక్క యాక్సెస్ రోడ్ని అండ్ గత కొద్ది కాలం అంటే కొద్ది కొద్ది సంవత్సరాల బ్యాక్ ఇండియా పాకిస్తాన్ ఒప్పందంతో ఓపెన్ చేయడం జరిగింది దానినే కత్తార్పూర్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తారు కత్తార్పూర్ కారిడార్ దేనికి ప్రతీక అంటే గురునానక్ ఒకప్పుడు విజిట్ చేసిన ఏదైతే గురుద్వార్ దర్బార్ సాహెబ్ అనే ప్రదేశం ఉందో పాకిస్తాన్లో ఆ ప్రదేశాన్ని పంజాబ్ లోని పీపుల్ కి యాక్సెస్ చేయడానికి ఆ ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్ తో సో ఇండియా పాకిస్తాన్ కూడా ఒప్పందానికి వచ్చి కర్తార్పూర్ కారిడార్ని రూప్ యాక్సెస్ చేయడానికి ఇచ్చాయని చెప్పచ్చు సో రెండో విషయం వచ్చేటప్పటికి ఇదే గురునానక్ గారు ఆఫ్ఘనిస్తాన్లోని గురుద్వార్ తాలా అనే ప్రదేశాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది పాక్ టాయ్ అనే ప్రదేశంలో సో ఈ సాహెబ్ ఈ దర్బార్ అనేది లొకేట్ అయి ఉంది సో ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గురుద్వార్ దర్బార్ సాహెబ్ గురుద్వార్ గురించి కావచ్చు లేకపోతే పాకిస్తాన్లో ఉన్న గురుద్వార్ గురించి గురించి కావచ్చు సో ఇవి టోటల్గా భారతదేశం కాకుండా అండ్ మిగతా దేశాల్లో ఉన్న సిక్కుల యొక్క ఇంపార్టెంట్ ప్రదేశాల గురించి ఈ న్యూస్ మొత్తం నేపథ్యంలో మనకి వచ్చిన పదం ఏది అంటే నిషాన్ సాహిబ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది సిక్కుల యొక్క పవిత్ర జెండా సిక్కుల యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్గా చెప్తారు అలాగే సిక్కిజం సింబల్గా దేని చెప్తారు అంటే కాందా అనే దాన్ని చెప్తారు సో కాందా అనేది సిక్కుకి రిలేటెడ్ సిక్కు మతానికి రిలేటెడ్ దానిని వాళ్ళ యొక్క పవిత్ర గుర్తుగా కూడా చెప్తారు సో ఇది సిక్కు మతానికి ప్రతీకగా కూడా నిషానా కాంద్ అని చెప్తారు ఎందుకంటే ఈ నిషానా సాహెబ్ ఏదైతే ఉందో సిక్కులకి సోవర్నిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే మనకి రెస్పెక్ట్ అండ్ యాజ్ వెల్ ఎస్ నమ్మకం బిలీవ్నెస్ టువర్డ్స్ ద రిలీజియన్ ఈ మూడు కూడా ప్రతీకగా దీన్ని చెప్తారంట సో అంత పవిత్రమైన దాన్ని అంత ఇంపార్టెన్స్ ఉన్న దానిని తిరిగి ఇండియా గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫేస్తో ఇంటర్ఫియరెన్స్తో మనకి మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఫర్ ఇండియాగా చెప్పొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చర్ కల్చర్ని మళ్ళీ మనం కాపాడుకున్నాం కూడా చెప్పచ్చు సో దట్ దట్ ఆల్ అబౌట్ సాహెబ్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక సమిట్ లాంటిది లేదా ఒక గ్రూప్ లాంటిది సో దీని గురించి చెప్పుకునే ముందర ఒక్కసారి అఫైర్ హెడ్లైన్ చదువుదాం తర్వాత డిస్కస్ చేద్దాం సో కోలేషన్ కోలేషన్ ఫర్ డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొలేషన్ ఫర్ డిజాస్టర్ ఇన్ఫ్రా రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని సింపుల్గా సిడీఆర్ఐ అని చెప్పి పిలుస్తున్నారు అది న్యూస్లో ఉంది దీనికి కారణం టూ థౌజండ్ నైన్టీన్లో సిడీఆర్ఐని ఢిల్లీ కేంద్రంగా ఇండియా స్థాపించింది దీంట్లో ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఇంకా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇటీవల బంగ్లాదేశ్ కెనడా కూడా దీంట్లో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి అందువల్ల ఇది న్యూస్లోకి వచ్చింది అసలు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడాలి జనరల్గా మనం ఇప్పుడు పాస్ట్లో ఉన్న ఏవైతే న్యాచురల్ డిజాస్టర్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యామో వాటికి సొల్యూషన్స్ని ఇప్పుడు ఎదుగుతున్నామని చెప్పొచ్చు లైక్ గవర్నమెంట్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ద బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశంలోని నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా మనకి భూకంపం దాటికి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటుంది అందుకనే రీసెంట్ వార్తల్లో మనం డిస్కస్ చేసాం మీకు గుర్తుండే ఉంటుంది ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్ ఐఐటి రూర్కే యొక్క హెల్ప్తో మనకి భారతదేశంలోనే ఫస్ట్ అత్క్వేక్ అలర్ట్ యాప్ని లాంచ్ చేసింది భారతదేశంలో మొట్టమొదటిగా భూకంప అలర్ట్ యాప్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఉత్తరాఖండ్ దాన్ని డెవలప్ చేసింది డిజైన్ చేసింది ఎవరు అంటే ఐఐటీ రూర్కే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే పాస్ట్లో వచ్చిన భూకంపాలన్నింటినీ కూడా కంప్లీట్గా కంట్రోల్ చేయడం కోసం సో భూకంపాన్ని కంట్రోల్ చేయలేం కాబట్టి దానిలో ఉన్న ప్రాణ నష్టాన్ని వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి యాప్ని తీసుకొచ్చారు ఇది ఒక థింగ్ అండ్ రెండోది రీసెంట్ న్యూస్లో మీరు చూసే ఉంటారు బంగాళాఖాతాన్ని యాస్ అనే ఒక సైక్లోన్ మనకి తాకడం జరిగింది దానివల్ల ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ తీరాలు దెబ్బతిన్నాయి ఈ సంవత్సరంలో అండ్ అలాగే ఇటువైపు వెస్టర్న్ కోస్టల్ ఏరియా వైపు వచ్చేటప్పటికి మనకి సైక్లోన్ తౌటే అనే ఏదైతే ఉందో సో అది మనకి ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది సో ఇలా ప్రతి సంవత్సరం కూడా సైక్లోన్సో అర్త్క్వేక్సో ల్యాండ్ స్లైడ్స్ మీరు రీసెంట్గా కూడా చూడొచ్చు వన్ ఆఫ్ ద డాక్టర్ అండ్ వన్ ఆఫ్ ద ఏమంటారు పబ్లిక్ పర్సనాలిటీ కూడా చెప్పొచ్చు ఆమెని అండ్ రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఆమె చనిపోవడం జరిగింది అండ్ అది కూడా ఆ న్యూస్ చాలా పాపులర్ అయింది నిన్నే మనకి ఇండియాలో అని చెప్పొచ్చు సో ఇలా ఏవైతే న్యాచురల్ డిజాస్టర్స్ ఉన్నాయో ఇప్పుడు మీరు నీకు చెప్పిన ఇన్సిడెంట్స్ అర్త్క్వేక్ కావచ్చు ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి సైక్లోన్స్ కావచ్చు వీటినన్నిటినీ కంట్రోల్ చేయడానికి మనకంటూ సిస్టమ్ కావాలి అందుకని ఒక సిస్టమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టూ థౌసండ్ ఫైవ్ లో సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని రెండు వేల ఐదులో లో తీసుకొచ్చారు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉంది అయితే టూ థౌజండ్ వన్లో గుజరాత్లో భారీ భూకంపం వచ్చింది ఆ టైంలో మనకి చీఫ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఉన్నారు అండ్ ఆయన ఎగ్జాక్ట్గా చూసారు వన్ ఆఫ్ ద విట్నెస్ అని చెప్పొచ్చు ఐ విట్నెస్ అని చెప్పచ్చు దాని తీవ్రత ఎంత దారుణంగా ఉంటుందో వీటిని అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఇది ఉన్నా సరే ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇప్పుడున్న టెక్నాలజీని వేరే కంట్రీస్తో ఇంటర్చేంజ్ చేసుకుని అండ్ వీటిని కాపాడాలి వీటి నుంచి పీపుల్ని కాపాడాలి అని సిడిఆర్ఐని స్టార్ట్ చేసింది మన ఇండియా టూ లో సిక్స్టీన్లో దీని ప్రతి నరేంద్ర మోడీ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ లో దీన్ని స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు మనకి దీంట్లో అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో ఏదైతే కొలేషన్ ఫర్ డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క సహకారంతో స్థాపించింది ఇప్పుడు దీంట్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక కీలక పాత్ర వహిస్తుందని చెప్పచ్చు అండ్ దీనితో పాటు యుఎన్ యొక్క ఏజెన్సీస్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ కానీ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ దానితో పాటు ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఇందులో సభ్యులుగా ఉన్నారు అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే వీళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నారు కంటిన్యూ అవుతున్నారు అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న ఈ సిడిఆర్ఐ దాంట్లో మనకి ఇటీవల బంగ్లా అండ్ కెనడా ఈ రెండు కూడా సభ్యులుగా జాయిన్ అయ్యాయి దానికి సంబంధించిన న్యూస్ అంటే కరెంట్ అఫైర్ పరంగా చూసుకుంటే సిడీఆర్ఐలో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏవి అంటే బంగ్లాదేశ్గా చెప్పచ్చు కెనడాగా చెప్పొచ్చు ఆల్రెడీ మీకు బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ గుర్తుండే ఉంటుంది ఢాకా అండ్ కెనడా యొక్క వచ్చేసి మనం ఒటావాగా చెప్తాం సో అ క్యాపిటల్ ఆఫ్ కెనడా అండ్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా ఈ రెండు కూడా నూతన సభ్యులుగా దేంట్లో జాయిన్ అయ్యాయి అంటే సిడీఆర్ఐఏ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ కొలేషన్ ఫర్ డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా చెప్పొచ్చు ఎప్పుడు స్థాపించారు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో అండ్ వీ రెండూ కాకుండా అంతకు ముందు ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి ఇండియా నుంచి ఏది ఆర్గనైజ్ చేస్తుంది అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మనకి తెలిసి ఇండియా ని హిట్ చేసిన సైక్లోన్స్ ఏవి అంటే తీవ్రంగా థౌటే అరేబియన్ సీలో యాస్ బే ఆఫ్ బెంగాల్లో యాస్ అంటే అర్థం నేను ఆల్రెడీ మీకు చెప్పాను ట్రీ అని ఇది మనకి ఒమన్ కంట్రీ ఇచ్చిన నేమ్ అండ్ నెక్స్ట్ థౌటే అంటే అర్థం మనకి లిజర్డ్ అని సో లిజర్డ్ అనే నేమ్ మనకి మయన్మార్ ఇవ్వడం జరిగింది సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి అలాగే ఇటీవల ఈ భూకంప అలర్ట్ యాప్ని భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఉత్తరాఖండ్లో ఈరోజు ఉత్తరాఖండ్ రెండుసార్లు న్యూస్లో ఉందని చెప్పచ్చు ఒకటి పుష్కర్ సింగ్ ధామి ఈ యాప్ని లాంచ్ చేయడం వల్ల ఒకటి మనం ఆల్రెడీ దీన్ని చెప్పుకున్నాం అండ్ రెండోది వచ్చేటప్పటికి ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ ఏదైతే ఫ్రీ స్టైలింగ్ అవార్డు ఉంటుందో ఇండియాలో సో అవార్డ్ని కూడా గెలుచుకున్నారు ఫ్రీ స్టైల్ రిస్లింగ్లో సో ఈ రెండు కూడా ఉత్తరాఖండ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ సో దట్ ఈస్ అబౌట్ దట్ సిడీఆర్ఐ అండ్ ద రిలేటెడ్ కరెంట్ అఫైర్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పేపర్ బ్యాగ్గా చెప్పచ్చు లేదా పేపర్గా చెప్పొచ్చు ద యునిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ గెట్స్ పే పేటెంట్ సో మనకి ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ అనేది ఇటీవల పేటెంట్ రైట్ ని పొందింది దానికి సంబంధించిన న్యూస్ కానీ వాస్తవానికి ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జిస్ట్ అయ్యింది ఉంది పేపర్ సారీ ప్లాస్టిక్ మిక్స్డ్ పేపర్ హ్యాండ్ హ్యాండ్మేడ్ పేపర్ ఏదైతే ఉందో రెండు సంవత్సరాల క్రితం ఇది ఎగ్జిస్ట్ ఉంది యాజ్ పర్ ద డేటా ఇప్పటి వరకు ఏదైతే ప్లాస్టిక్స్తో మిక్స్ చేసి మనం ఈ హ్యాండ్మేడ్ పేపర్ని ఇక్కడ చూస్తున్నామో ఇలాంటి పేపర్స్ని దాదాపుగా ఆరు లక్షల వరకు సెల్ చేసినట్లు మనకి డేటా కూడా ఉంది అయితే తిరిగి ఇంత పాత విషయం లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన విషయం కరెంట్ అఫైర్లోకి రావడానికి కారణం ఇటీవల ఈ హ్యాండ్మేడ్ ప్లాస్టిక్ మిక్స్డ్ పేపర్కి పేటెంట్ రైట్ దక్కడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇది సో ఇటీవల దేనికి పేటెంట్ రైట్ దక్కింది అంటే యునిక్ మేడ్ పేపర్ విత్ ద ప్లాస్టిక్ మిక్స్డ్గా చెప్పొచ్చు దీనిని రూపొందించడానికి వెనకాల ఉన్న సంస్థ ఏది అంటే ఖాది విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ సో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ యొక్క యునిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ ఏదైతే ఉందో అది పేటెంట్ నైట్ పొందింది అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే కేవైసీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండడానికి పర్యావరణాన్ని రక్షించడం కోసం రీప్లాన్ దాన్ని స్టార్ట్ చేసింది రీప్లాన్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది రీప్లేసింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్ రీప్లేసింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్ అనేది దీని యొక్క మోటో దీని కింద అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పద్ధతుల ద్వారా ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ రీప్లేసింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్ అనే దాన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో భారతదేశంలో ఒక్కొక్క ఫీల్డ్లో కూడా ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది సో భారతదేశంలో ఫస్ట్ టైం ప్రాకృతిక్ పెయింటింగ్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ గా చెప్పచ్చు సో ఫస్ట్ టైం కౌ డంగ్ ఆవు యొక్క ఏవైతే డంగ్ కానీ వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ ఉంటాయో సో వాటి నుంచి మనకి ఫస్ట్ టైం పెయింట్ని తయారు చేశారు అండ్ దాన్ని ఖాదీ ప్రకృతిక్ పెయింట్ అంటున్నారు ఎక్కువ ఫ్రెండ్లీ పెయింట్ అని కూడా చెప్పారు దాన్ని డెవలప్ చేసింది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషనే అండ్ దాని పక్కన పెడితే ఈ రోజు ఏదైతే పేటెంట్ రైట్ పొందిందో యునిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ బ్యాగ్ సో ఇది కూడా మనకి కేవైసీ రూపొందించింది అని చెప్పొచ్చు ఈ రెండు కూడా రీప్లాన్లోని భాగమే ఇది కాకుండా టెర్రాకోటా గ్రైండర్ అని చెప్పేసి ఇంకొకటి కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇది ఆల్మోస్ట్ మనకి వన్ ఇయర్ బ్యాక్ ఉన్న కరెంట్ అఫేర్గా చెప్పొచ్చు ఇది ఒకటి మాత్రం టెర్రాకోటా గ్రైండర్ సో వారణాసిలో మొట్టమొదటిగా ఈ టెర్రాకోటా గ్రైండర్ని తయారు చేశారు దీంట్లో ఏంటి అంటే మనకి కుండలు తయారు చేసిన తర్వాత పోటరీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటినన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసి ఒక రా మెటీరియల్గా తయారు చేస్తారు దీన్ని వివిధ కన్స్ట్రక్షన్స్ కోసం వివిధ మ్యానుఫాక్చరింగ్స్ కోసం కూడా యూజ్ చేయడం జరుగుతుంది సో ఇలా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ తెలియకుండానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ లో భారతదేశంలో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో అండ్ అభివృద్ధి సాధించడానికి ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పొచ్చు మీకు ఆల్రెడీ తెలుసు కూడా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ బోల్డ్ అనే ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేసింది మొట్టమొదటిగా రాజస్థాన్ లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క సహాయంతో మనకి బ్యాంబోస్ ల్యాండ్ డ్రాట్ కింద బ్యాంబో చెట్లను కూడా అక్కడ నాటడం జరిగింది దాని వల్ల న్యూస్ లో కూడా వచ్చింది సో ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే చెప్పచ్చు అండ్ దిస్ ఈజ్ అబౌట్ దట్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ దీని యొక్క హిస్టరీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నవి అయితే ఇక పేపర్ హ్యాండ్ మేడ్కి వచ్చేటప్పటికి ఈ పేపర్ హ్యాండ్ మేడ్లో మనకి సిక్స్టీ పర్సెంట్ సారీ ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ కాటన్ ర్యాక్స్ని యూజ్ చేస్తారంట అండ్ మిగతా ట్వంటీ పర్సెంట్ ఏదైతే మనకి వేస్ట్ ప్లాస్టిక్ ఉందో దాన్ని కలెక్ట్ చేసి అండ్ దాన్ని క్లీన్ చేసి అండ్ ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్లాస్టిక్ని ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ ర్యాగ్ ట్వంటీ పర్సెంట్ వేస్ట్ ప్లాస్టిక్ ఈ రెండింటినీ కలిపి యునిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ని తయారు చేసి గత కొద్ది సంవత్సరాలుగా దాదాపుగా ఆరు మందికి చేరవేసిన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ కి ఇటీవల దీనికి సంబంధించిన పేటెంట్ రైట్ అనేది దక్కడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇది హైడ్రోజన్ ట్రైన్స్ ఈజీ న్యూస్ సో ఇప్పటి వరకు మనం భారతదేశంలో లాక్డౌన్ తర్వాత ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మనం కిసాన్ ట్రైన్ అనేది చూసాం మీకు గుర్తుండే ఉంటుంది కిసాన్ ట్రైన్ భారతదేశంలో మొట్టమొదటి కిసాన్ ట్రైన్ మహారాష్ట్ర టు బీహార్ లేదా మనకి దేవ్లాల్ అనే ప్రాంతం నుంచి ధనాబాద్ అనే ప్రాంతానికి స్టార్ట్ అయింది సెకండ్ కిసాన్ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయింది దాని తర్వాత ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అనేది న్యూస్లో చూసాం అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మొబైల్ ఏదైతే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయో సో ఈ బుల్లెట్ ట్రైన్స్ కాన్సెప్ట్ని చూసాం ద ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ద ఫస్ట్ గ్రీన్ ట్రైన్ ఇన్ ఇండియా ఈ స్టార్టెడ్ బిట్వీన్ దట్ ముంబై టు అహ్మదాబాద్ అనేది కూడా చూసాం ఇవన్నీ గత కొద్ది నెలలుగా రైల్వేస్కి సంబంధించిన మనం చూసిన కరెంట్ అఫైర్స్ అయితే వీటన్నిటికన్నా డిఫరెంట్గా ఈ హైడ్రోజన్ ట్రైన్ని చెప్పొచ్చు ఇది న్యూస్లోకి రావడానికి కారణం ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సో ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ రైల్వే వ్యవస్థలో డీజిల్కి బదులు మనకి హైడ్రోజన్ని ప్రవేశపెట్టాలనుకుంటుంది దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ యొక్క భారం తగ్గుతుంది గా ఈ డీజిల్కి అయ్యే ఖర్చు అమౌంట్ కూడా తగ్గుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దీనికోసం అని చెప్పేసి వీళ్ళు పైలట్ ప్రాతిపదిక మీద ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఆ సిటీ పేరు సోనిపాట్ సో సోనిపాట్ అనే ప్రదేశం మనకి ఉందంటే దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హర్యానాగా చెప్పొచ్చు సో ఎయిటీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ హర్యానాలోని సోనిపాట్ జంక్షన్లో ఉన్న ఒక ట్రైన్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఏదైతే ఎయిటీ నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో నడుస్తుందో ఆ ట్రైన్లో మనకి డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ని ఫిక్స్ చేస్తారు సో ఈ డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనకి డీజిల్ని ఆటోమేటిక్గా హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది సో దీనివల్ల ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ట్రైన్స్ అనేవి మనకి మూవ్ అవుతాయి ఈ హైడ్రోజన్ ఫ్యూయల్తో అండ్ సెకండ్ థింగ్ సంవత్సరానికి దాదాపుగా ఇలా చేయడం వల్ల రెండు పాయింట్ మూడు కోట్ల ఆదాయం అనేది కూడా మనకి సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది పైలట్ ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేయనున్నారు వన్స్ ఇట్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ వన్స్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ అండ్ ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ప్రపంచంలో కూడా మనకి గ్రీన్ హైడ్రోజన్తో నడిచే బస్సెస్ హైడ్రోజన్ తో నడిచే వెహికల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కానీ హైడ్రోజన్ ట్రైన్స్ మాత్రం ఇంకా ట్రైల్స్ లోనే ఉన్నాయని చెప్పచ్చు దానికి సంబంధించి జర్మనీ కావచ్చు పోలాండ్ కావచ్చు ఈ రెండు కంట్రీస్ కూడా మొట్టమొదటిగా ట్రైల్ రన్ని నిర్వహించాయి ఆల్రెడీ అండ్ ఇంకొన్ని కంట్రీస్ కూడా నిర్వహించబోతున్నాయి ఆ నిర్వహించబోయే కంట్రీస్ లో ఇండియా ఈస్ దేర్ సో భారతదేశంలో మొట్టమొదటిగా ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే ఏ రాష్ట్రంలో పైలట్ ప్రాతిపదిక మీద స్టార్ట్ చేయనుంది అంటే హర్యానాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ హర్యానా లేకపోతే ఆ ప్రదేశం పేరు వచ్చేసి మనకి సోనీపాట్ సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ గా చెప్పచ్చు అలాగే రైల్వే శాఖ మంత్రిని కూడా గుర్తుపెట్టుకోండి అశ్విని వైష్ణవ్ గారు అండ్ భారతదేశం యొక్క రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా ఆయనే అదనపు బాధ్యతల్ని వహిస్తున్నారు సో దిస్ ఈస్ అబౌట్ దట్ అశ్విని వైష్ణవ్ అండ్ రైల్వేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో ఈ స్లైడ్లో ఉన్న కరెంట్ అఫేర్ మనకి ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటుంది అండ్ ఇండియాతో కూడా కనెక్ట్ చేసి దీన్ని చెప్పచ్చు మనకి ఇటీవల భూటాన్లో ఉన్న ఇంపార్టెంట్ పవర్ ప్రాజెక్ట్ అండ్ హైడ్రో ప్రాజెక్ట్ మాంగ్ దిన్జు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సో దీనికి ప్రతిష్టాత్మకమైన బ్రునెల్ అవార్డు అనేది వచ్చింది దానికి సంబంధించిన విషయం సో ఈ సంవత్సరం బ్రునెల్ మెడల్ అనేది దేనికి వచ్చింది అంటే భూటాన్లో ఉన్న మాంగ్ దింజు అనే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి వచ్చింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది అండ్ బ్రునెల్ అవార్డ్ని దేనికి ఇస్తారు అంటే సో ఏ కన్స్ట్రక్షన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ యొక్క కన్స్ట్రక్షన్ ఒకటి అండ్ నెక్స్ట్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఒకటి అండ్ ఎక్కువ ఫ్రెండ్లీ లేదా ఎన్విరాన్మెంటల్ పరంగా సో ఎన్విరాన్మెంటల్ పరంగా డిజైనింగ్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పరంగా ఏవైతే మనకు ఉంటాయో అలాంటి వాటిలో కొన్ని వాటిని సెలెక్ట్ చేసి ఈ బ్రునల్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలా ఈసారి భూటాన్లోని మాంగ్ దెంజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి ఈ అవార్డు అనేది దక్కింది అండ్ భూటాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ఏది అంటే టింపు సో టింపు ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ భూటాన్గా ఉంది అండ్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి లోటే సో లోటే చిరాంగ్ లోటే చిరాంగ్ ఈజ్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్గా ఉన్నారు అండ్ భూటాన్ యొక్క ప్రె ప్రజెంట్ క్యాపిటల్ వచ్చేసి టింఫుగా ఉంది ఈ రెండు కూడా జీకే గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ భూటాన్ ఇండియా రిలేషన్ విషయానికి వస్తే అండ్ ఆల్రెడీ మనం చూసాం భూటాన్లో ఇటీవల భీమ్ యొక్క క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో సో దానిని యాక్సెప్ట్ చేసింది ఆ కంట్రీ భూటాన్లో ఇండియా యొక్క భీమ్ క్యూఆర్ కోడ్ని అండ్ మర్చెంట్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో భూటాన్లో వీళ్ళు ఆ లొకేషన్స్ మొత్తంలో కూడా బీమ్ యాప్ని అండ్ యాజ్ వెల్ ఎస్ క్యూఆర్ కోడ్ని కూడా యాక్సెస్ చేయొచ్చు దీనివల్ల మనకి ఇండియన్ టూరిస్టులు కానీ లేకపోతే ఇండియన్ ట్రావెలర్స్కి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఇండియా భూటాన్ మధ్య ట్రేడ్ రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పారు రెండో విషయానికి వస్తే ఈ మాంగ్ దేన్ పవర్ ప్రాజెక్ట్ మనకి రెండు వేల ఇరవై రెండు కల్లా పదివేల మెగావాట్స్ యొక్క విద్యుత్ శక్తిని భూటాన్ మొత్తంలో కూడా సప్లై చేయాలి అని ఆ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది ఆ టార్గెట్ లో భాగంగానే రెండు వేల పన్నెండులో ఈ మాంగ్ దెంజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది సేమ్ రివర్ మీద మాంగ్ దెంజు రివర్ మీదే అయితే దీంట్లో ఏదైతే ఎలక్ట్రిసిటీ వస్తుందో దాన్ని భూటాన్లో మోస్ట్ ఆఫ్ ద విలేజెస్కి సప్లై చేస్తారు సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దానిని ఇండియా నియర్ బై విలేజెస్ ఏవైతే ఉన్నాయో భూటాన్ దగ్గర సో ఇండియాలోని ఆ నియర్ బై విలేజెస్కి సప్లై చేయడం జరుగుతుంది దీనికి గాను ఈ ప్రాజెక్ట్కి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెవెంటీ పర్సెంట్ భూటాన్కి లోన్ కింద ఇచ్చింది అండ్ థర్టీ పర్సెంట్ గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది సో దిస్ ఈస్ థింగ్ విత్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క సహకారంతో రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయిన మాంగ్ దింజూ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భూటాన్లో అండ్ ఎకో ఫ్రెండ్లీగా ఎన్విరాన్మెంట్ పరంగా సివిల్ కన్స్ట్రక్షన్ పరంగా ఇవన్నింటిలో కూడా ఇంప్రూవ్మెంట్ని చూపించి అండ్ సచ్ఛ క్వాలిటీస్ని చూపించడం వల్ల ఈ సంవత్సరం బ్రునల్ అవార్డ్ అనేది భూటాన్లోని ఆ ప్రాజెక్ట్కి రావడం జరిగింది మొత్తం కరెంట్ అఫైర్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూటాన్ ఫ్రీక్వెంట్గా న్యూస్లోకి వస్తుంది కాబట్టి దాని యొక్క క్యాపిటల్ థిమ్ఫో అండ్ నెక్స్ట్ భారతదేశం యొక్క భీమ్ క్యూఆర్ కోడ్ని మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేసిన దేశం ఏది అంటే భూటాన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి భూటాన్ యొక్క మాంగ్ దెంజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి ఏ అవార్డు వచ్చిందంటే బ్రునెల్ అవార్డు వచ్చింది బ్రునెల్ అవార్డ్ని ఏ కేటగిరీలో ఇస్తారు అంటే సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ విత్ ద మెజర్మెంట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ అ ఎన్విరాన్మెంటల్ ఇలాంటి మెజర్మెంట్స్తో కలిపి చూసి ఈ పారామీటర్స్ ఆధారంగా ఈ బ్రునెల్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది సో దస్ దట్ ఈస్ అబౌట్ దట్ కరెంట్ అఫేర్ అండ్ మాంగ్ దెంజు హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ గెట్స్ బ్రునెల్ మెడల్ సో ఈ కరెంట్ అఫైర్ మీరు ఆల్రెడీ లో చూస్తున్నారు లాభాంశు శర్మ ఉత్తరాఖండ్కి సంబంధించిన లాభాంశు శర్మ మనకి ఫ్రీ స్టైల్ రిస్లింగ్లో అవార్డుని గెలుచుకున్నారు దానికి సంబంధించిన న్యూస్ అది ఇటీవల మనకి తమిళనాడు రాష్ట్రంలో భారత్ కేసరి అండ్ రిస్క్లింగ్ దంగల్ అనేది జరిగింది ఆ భారత్ కేసరి రిస్క్లింగ్ దంగల్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉత్తరాఖండ్కి సంబంధించిన లాభాంశు శర్మ అవార్డ్ని గెలుచుకున్నారు అండ్ ఉత్తరాఖండ్ ఇప్పటి వరకు కూడా మనకి ఇలాంటి అవార్డ్ని గెలుచుకోలేదు దాంతో ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది సో వీటిని ఎవరు స్టార్ట్ చేశారు అంటే హర్యానా ప్రభుత్వం భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు యొక్క గౌరవార్థం మనకి ట్వంటీ థర్డ్ మార్చ్ అనేది మ్యాట్రియాడ్స్ డే అని కూడా అందరికీ తెలుసు సో అదే రోజుని గుర్తు చేస్తూ హర్యానా స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్ దీనిని స్టార్ట్ చేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టైంలో ఈ స్పోర్ట్స్ని హర్యానాలోనే నిర్వహించారు కానీ రెండు వేల ఇరవై ఒకటి భారత్ కేసరి దంగల్ స్పోర్ట్స్ అనేవి మనకి తమిళనాడులో వెన్యూ ఇవ్వబడింది తమిళనాడులో ఆర్గనైజ్ చేశారు ఆ గేమ్లో ఆ ఫ్రీ స్టైల్ రిస్టలింగ్ విభాగంలో కుస్తీ పోటీలో అంటాం కదా సో దీంట్లో లాభాంశు శర్మ ఉత్తరాఖండ్కి సంబంధించిన పర్సన్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది ఈయన పలు నేషనల్ అవార్డ్స్ని గెలుచుకున్నారు సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు గోల్డ్ మెడల్స్ ని గెలుచుకున్నారు వాటితో పాటు ఆయన కెరియర్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో భారత్ కేసరి దంగల్ అవార్డు ని కూడా గెలుచుకోవడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇది సో ఇక్కడ మనకి మూడు స్టేట్స్ ఈ కరెంట్ అఫైర్ లో కంప్లీట్ గా ఇంక్లూడ్ అయ్యాయని చెప్పాలి స్పోర్ట్స్ స్టార్ట్ చేసింది హర్యానా ప్రభుత్వం అది కూడా ట్వంటీ థర్డ్ మార్చ్ మాట్రియార్ట్స్ డే యొక్క సందర్భంగా అండ్ స్పోర్ట్స్ జరిగింది తమిళనాడులో కానీ గెలుచుకున్న వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఉత్తరాఖండ్ సో ఇది మొత్తంలో ఈ కరెంట్ అఫైర్ యొక్క బ్రీఫ్ అని చెప్పొచ్చు సో ఈ కరెంట్ అఫైర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల టూ ట్వంటీ వన్ భారత్ కేసరి దంగల్ రిస్క్లింగ్లో ఎవరు గెలిచారు అంటే లాభాంశు శర్మ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అంటే ఉత్తరాఖండ్ ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే తమిళనాడు అసలు ఏ రాష్ట్రం స్టార్ట్ చేసిందంటే హర్యానా అండ్ ఎవరికి గుర్తుగా దీన్ని స్టార్ట్ చేశారు అంటే భగత్ సింగ్ గురు సుఖదేవ్ అండ్ వాళ్ళ ముగ్గురికి రెస్పెక్ట్ ఇచ్చే డే ఏది అంటే ట్వంటీ థర్డ్ మార్చ్ మాట్రియార్ట్స్ డే అని కూడా చెప్తారు అలాగే తమిళనాడు వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టాలిన్ గారిని సో కె స్టాలిన్ ఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఇప్పుడు ద్రావిడ మున్నిట్ర కజికం డిఎంకేకి లీడర్గా ఉన్నారు అండ్ ఇటీవల మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చెప్పినప్పుడు ఎంకే స్టాలిన్ గారి గురించి కూడా చెప్పాం అలాగే బన్వర్లాల్ పురోహిత్ గారు తమిళనాడు యొక్క గవర్నర్గా ఉన్నారు అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ ఈజ్ ఇన్ న్యూస్ సో ఉత్తరాఖండ్ గురించి మనం చాలాసార్లు చెప్పాం ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి అండ్ ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గవర్నర్గా బేబీ రాణి మౌర్య గారు ఉన్నారు అండ్ ఉత్తరాఖండ్ ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం కోవిడ్ ఆర్ఫన్స్ కోసం వాత్సల్య అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది అండ్ హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ కటార్ గారు హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ఉన్నారు సో ఇది ఇక్కడ మనకి ఫ్యాక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కరెంట్ అఫేర్ ఇది సో నెక్స్ట్ బుక్ అండ్ కి సంబంధించి ఈరోజు బుక్ వచ్చేటప్పటికి మనకి ద బయోగ్రఫీ ఆఫ్ అ ఫెయిల్డ్ వెంచర్ సో ద బయోగ్రఫీ ఆఫ్ ఫెయిల్డ్ వెంచర్ అనేది బుక్ అండ్ దాన్ని రాసింది మనకి ప్రశాంత్ దేశాయ్ సో ప్రశాంత్ దేశాయ్ అనే పర్సన్ రాసిన బుక్ ద బయోగ్రఫీ ఆఫ్ అ ఫెయిల్డ్ వెంచర్ సో దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి మనకి ఇట్స్ అ డీకోడింగ్ సక్సెస్ సీక్రెట్స్ ఫ్రమ్ ద బ్లాక్ బాక్స్ ఆఫ్ అ డెడ్ స్టార్ట్అప్ అనే థీమ్తో ఈ బుక్ రాయబడింది అండ్ దాన్ని రీసెంట్గా ప్రశాంత్ దేశాయ్ రాశారు సో ఇది మనకి న్యూస్లోకి రావడం జరిగింది బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఈజ్ ఇన్ న్యూస్ లేదా బన్నీ పచ్చిక బయళ్ళు అనేవి న్యూస్లో ఉన్నాయి సో అవి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినవి సో దిస్ ఈజ్ అ న్యూస్ ఇటీవల గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఏ పచ్చిక బైలు లేదా ఏ గ్రాస్ ల్యాండ్స్ ఏ ప్లేస్ న్యూస్లో ఉంది అంటే దట్ ఈస్ అ బన్నీ గ్రాస్ ల్యాండ్స్గా గా చెప్పచ్చు ఇది అసలు ఎందుకు న్యూస్లో ఉంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంటుంది అండ్ గుజరాత్లో అండ్ ఒకే ఒక్క ప్లేస్ ఎక్కడ వెట్ల్యాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాస్ ల్యాండ్స్ కూడా కలిసి ఉన్న ప్రదేశంగా దీన్ని చెప్తారు నాట్ ఓన్లీ ఇన్ దట్ గుజరాత్ ఇండియా మొత్తంలోనే భారతదేశ మొత్తంలోనే చిత్తడి నేలలు పచ్చిక బయలు లేదా వెట్ల్యాండ్స్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ కలిసి ఉన్న ఒకే ఒక్క ప్రదేశంగా గుజరాత్ని చెప్తారు ఇండియా మొత్తంలో కూడా సో జనరల్గా మీరు గుజరాత్లో చూస్తే దిస్ ఈజ్ అ బన్నీ ల్యాండ్స్ ఏరియా అండ్ ఈ పైన మనకి రన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఈ బన్నీ ల్యాండ్స్ మీద మనకి మాల్దారి అనే ఒక కమ్యూనిటీ ఆధారపడి ఉందంట వీళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకి పశువుల్ని పెంచుకునే పీపుల్గా చెప్తూ ఉంటారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది మాల్దారీస్ గిర్ ప్రాంతం యొక్క చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ గ్రాస్ ల్యాండ్స్ ఈ పచ్చిక బయళ్ళ మీద ఆధారపడి ఉన్నారు కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇది వర్షం మీద ఆధారపడి ఉంటుంది రెండోది హియర్ వీ హ్యావ్ అ రన్ ఆఫ్ కచ్ ఏరియా సో గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ ఏరియా కంప్లీట్గా శాలినిటీ ఉప్పు ప్రాంతం లాంటిది అంటారు సో ఈ శాలినిటీ ఈ ఏరియాని కూడా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది దీనివల్ల ఇక్కడున్న బన్నీ గ్రాస్ ల్యాండ్స్ మొత్తం కూడా దెబ్బతిన్నాయి సో అందుకని ఈ ఏరియా మొత్తాన్ని తిరిగి ప్రొటెక్ట్ చేసేందుకు గవర్నమెంట్ హెలికాప్టర్స్ యొక్క సహాయంతో మనకి ప్రొసీ ప్రొసోపిస్ జూలీ ఫ్లోరా అనే సీడ్స్ని చల్లింది ప్రొసీ ప్రొసీపోస్ అండ్ జులీ ఫ్లోరా అనే ఒక సీట్స్ని మనకి గత కొద్ది సంవత్సరాల బ్యాక్ ఆల్మోస్ట్ మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హెలికాప్టర్ సహాయం ద్వారా మొత్తం ఈ ప్రాంతం అంతటిలో కూడా ఈ సీట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవి కాస్త మీరు ఇప్పుడు చూడగానే ఇట్లా గ్రాస్ ల్యాండ్స్లో మీకు కనిపిస్తున్నాయి సో దాని యొక్క అభివృద్ధి అనేది జరిగింది అండ్ అటు వర్షాల్ని శాలిడిటీ ఆఫ్ రన్ ఆఫ్ కచ్ని కూడా తట్టుకుని సో అక్కడ మనకి ఒక ఎక్కువ సిస్టమ్ అనేది డెవలప్ అయింది సో దానివల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది అలాగే ఈ ప్రొసిప్పస్ ఫ్లోరా అనే ఏవైతే ఈ గ్రాస్ ఉందో ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ సిస్టమ్ ఉందో దీనిని ఆ చుట్టుపక్కలంతా కూడా గ్యాండా బబుల్ అని చెప్పేసి పిలుస్తారంట ఆ ఏరియాలో ఉన్న పీపుల్ అందరూ దీంటే క్రేజీ బబుల్ అని కూడా అంటారు ఎందుకంటే ఇవి ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల మొత్తం ఇంకా ఎలాంటి మొక్కల్ని కానీ ఎలాంటి చెట్లని కానీ పెరగనివ్వంట సో అందుకని వీటిని గ్యాండా బబుల్ లేదా క్రేజీ బబుల్ అంటారు అంటే ఏదైతే ప్రదేశంలో మనకి ఆ గ్రాస్ ల్యాండ్స్ నష్టపోతున్నాయి అని గవర్నమెంట్ అనుకుందో అక్కడ ఏదైతే ఐదు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితము ఈ సీడ్స్ని మనకి ఇచ్చిందో ఫ్లోరా అనే సీడ్స్ని సో దానివల్ల ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది సో దాట్స్ వై బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఈజ్ ఇన్ న్యూస్ ఇదంతా మీ ఇన్ఫర్మేషన్ కోసమే కరెంట్ అఫైర్ పరంగా బన్నీ గ్రాస్ ప్లాంట్స్ ఈజ్ ఇన్ న్యూస్ ఆ ప్లేస్ ఎక్కడికి సంబంధించింది అంటే గుజరాత్ లేదా దానికి రిలేటెడ్గా ఉన్న పీపుల్ గురించి అడుగుతారు మాల్దారి పీపుల్ వీళ్ళు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎస్పెషల్లీ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే గిర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గిర్ ఫారెస్ట్ గిర్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా గుజరాత్లో ఇంపార్టెంట్గా చెప్పచ్చు అలాగే గుజరాత్ యొక్క స్టేట్ యానిమల్గా ఏషియాటిక్ లయన్ని చెప్తారు గుజరాత్ యొక్క స్టేట్ ట్రీగా మనకి ఏదైతే బనియన్ ఉందో సో బనియన్ ని చెప్పడం జరుగుతుంది ఇవి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది టోటల్ గా స్టేట్ యానిమల్ ఏషియాటిక్ లైన్ స్టేట్ ట్రీ వచ్చేటప్పటికి బనియన్ సో గుజరాత్ స్టేట్ యానిమల్ వచ్చేటప్పటికి అది కూడా గుర్తుపెట్టుకోండి ఏషియాటిక్ లైన్ అని గుజరాత్ యొక్క స్టేట్ ట్రీ వచ్చేటప్పటికి బనియన్ అని గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ విజయ్ రూపాణి అండ్ గవర్నర్ ఆచార్య దేవ్రత్ సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది జాన్ అబ్రహం ఈజ్ ఇన్ న్యూస్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి జాన్ అబ్రహం న్యూస్ లో సో ఇటీవల యూరో స్పోర్ట్ కి సంబంధించిన మోటోజీ అనే దానికి జిప్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియన్ నియమించబడ్డారు అది కూడా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ జాన్ అబ్రహాం అండ్ మనం వరుసగా ఒక గత కొద్ది నెలలుగా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ ని బాలీవుడ్ సెలబ్రిటీస్ లో చూస్తున్నాం లైక్ అక్షయ్ కుమార్ సో అక్షయ్ కుమార్ వచ్చేటప్పటికి మనకి మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ యొక్క కోవి షెల్ఫ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్ కుమార్ ఉన్నారు అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ద ఫేమస్ క్రికెటర్ ధోని సో ధోని గురించి కూడా ఇటీవల డిస్కస్ చేశాం లేన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ధోని నియమించబడ్డారు అండ్ ద నెక్స్ట్ కమ్స్ అట్ ప్రియాంక చోప్రా సో ప్రియాంక చోప్రా మనకి ఇటాలియన్ యొక్క లగ్జరీ బ్రాండ్ కంపెనీ అయిన బల్గేరీ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు అటు ప్రియాంక చోప్రా బల్గేరీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు ధోని హోమ్ లేన్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు అక్షయ్ కుమార్ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ కోవిషెల్ఫ్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు వీళ్ళ లిస్ట్లో రీసెంట్గా జాన్ అబ్రహం కూడా యాడ్ అయ్యారని చెప్పచ్చు సో జాన్ రీసెంట్ రీసెంట్గా మనకి యూరో స్పోర్ట్ అయిన మోటో జీప్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమించబడ్డారు సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కరెంట్ అఫేర్ బ్లూ బుక్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని రీసెంట్గా ఏ కంట్రీ రిలీజ్ చేస్తుంది అంటే చైనా ఇది చైనాకి సంబంధించిందిగా చెప్పచ్చు సో జైన్ చైనాలో గత కొద్ది కాలంగా చూస్తే మనకి క్లైమేట్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి అండ్ చైనాలో టైఫూన్స్ లాంటివి అండ్ అస్తమాను ఫ్రీక్వెంట్గా వస్తాయని తెలుసు అత్తుకు ఎక్స్ ఎఫెక్ట్ అవుతుంది ల్యాండ్ స్లైడ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యాచురల్ యాక్సిడెంట్స్ అనేవి సో చైనాలో జరిగే మాట వాస్తవమే కానీ నైంటీస్ నైంటీస్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సో కాబట్టి నైన్టీన్ నైన్టీస్ దగ్గర నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్యలో ఉన్న డేటా కావచ్చు అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్ డేటా కావచ్చు క్లైమేట్ కి సంబంధించి దట్టు చైనా క్లైమేట్కి సంబంధించి ఏవైతే మార్పులు సంభవించాయో సో వాటినన్నిటి యొక్క డేటా అండ్ ప్రెసిపిటేషన్ రికార్డ్స్ అండ్ దానికి సంబంధించిన ఏవైతే ర్యాంక్స్ అండ్ గ్రాఫ్స్ ఉన్నాయో వాటి అన్నిటితో కలిపి ఒక క్లైమేట్ చేంజ్ డేటాని రూపొందించింది దాన్ని బ్లూ బుక్ రూపంలో ఇవ్వబోతుంది చైనా సో దట్ ఈస్ అబౌట్ దట్ బ్లూ బుక్ ఆన్ క్లైమేట్ చేంజ్గా చెప్పొచ్చు సో ఇటీవల మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది కూడా రిలీజ్ అయింది డిసెంబర్లో రిలీజ్ అయింది ఇది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి ఎంత అంటే టెన్త్ ర్యాంక్లో ఉంది అండ్ చైనా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి థర్టీ త్రీగా ఉంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనకి చైనా యొక్క ర్యాంక్ థర్టీ త్రీగా ఉంది అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్గా పిలువబడే అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమిటర్ ఆఫ్ దట్ పొల్యూటన్స్గా పిలువబడే కంట్రీగా కూడా చైనా ఉంది అలాంటి చైనా ఇటీవల వాతావరణ మార్పులకి సంబంధించి ఈ బ్లూ బుక్ అనే దాన్ని మనకి కాన్సెప్ట్ని తీసుకొచ్చిందని చెప్పచ్చు సో దట్ ఈజ్ అబౌట్ ద టుడేస్ కరెంట్ అఫేర్ బ్లూ బుక్ అండ్ రిగార్డింగ్ టు ద చైనా క్లైమేట్ కానీ దీంతో దీంతోపాటు మనమేం గుర్తుపెట్టుకోవచ్చు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి టెన్త్గా ఉంది ప్రీవియస్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీలో కూడా టెన్త్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇది మనకి నైన్త్ ర్యాంక్లో ఉంది సో అది ఇండియా యొక్క పొజిషన్గా చెప్పచ్చు అండ్ ఆస్ట్రేలియా సౌదీ అరేబియా యూఎస్ఏ సౌత్ కొరియా లాంటి కంట్రీస్ అన్ని కూడా ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో బోట ర్యాంకింగ్ లో ఉన్నాయని కూడా చెప్పొచ్చు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ సో ఈ కరెంట్ అఫైర్ మనకి తమిళనాడుకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ హెల్త్ రిలేటెడ్ స్కీమ్ గా చెప్పొచ్చు ఆ స్కీమ్ పేరు వచ్చేటప్పటికి మనకి మక్కలై తెడి మరుత్వం అనేది ఇక్కడ స్కీమ్ గా చెప్తాం మక్కలైతేడి మరుత్వం ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ సో గత కొద్దిస అంటే గత కొద్ది రోజులుగా మనం కేరళలో చూసాం కొన్ని స్కీమ్స్ని హర్యానాలో చూసాం మధ్యప్రదేశ్లో చూసాం బట్ ఆల్మోస్ట్ తమిళనాడులో అటు హెల్త్ పరంగా కానీ వేరే పరంగా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ని చూడలేదు అండ్ ఫస్ట్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం కరెంట్ లో తమిళనాడుకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనుకోండి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అనుకోండి అది హెల్త్ రిలేటెడ్ ఈ స్కీమ్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ డోర్ టు డోర్ హెల్త్ సర్వీసెస్ పేరు మీద లాంచ్ చేశారు అండ్ కృష్ణగిరితో సహా ఏడు ప్రదేశాల్లో మొట్టమొదటి ప్రాతిపదిక మీద ఈయన చీఫ్ మినిస్టర్ కే స్టాలిన్ స్టార్ట్ చేశారు తర్వాత మిగతా ప్రదేశాల్లో కూడా ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని చెప్పారు అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం దాదాపుగా రెండు వందల యాభై కోట్లని ప్రభుత్వం అలొకేట్ చేసినట్టు కూడా చెప్తున్నారు ఇది ఏంటి అనేది మనకి తెలియాలి సో మనకి డైలీ బేసిస్లో ఏవైతే టెస్ట్లు అవసరమవుతాయో లైక్ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు ఇలాంటి టెస్ట్లు ఏవైతే ఉంటాయో నాన్ కమ్యూనికేబుల్ టెస్ట్లకి డిసీజెస్కి సంబంధించిన టెస్ట్లు అన్నీ కూడా దానికి రిలేటెడ్ చెకప్స్ హెల్త్ చెకప్స్ అన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా డోర్ టు డోర్ చేయబడతాయి సో దీనివల్ల హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు ఇది ఈ స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యంగా చెప్పచ్చు అయితే ఈ స్కీమ్ని మెయిన్గా ఎవరికి టార్గెట్ చేశారంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నలభై ఐదు లేదా దానికన్నా ఎక్కువ సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకి సంబంధించి నాన్ కమ్యూనికే కేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో సో ఆ డిసీజెస్కి సంబంధించిన చెకప్స్ కావచ్చు రెగ్యులర్ చెకప్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయబడతాయి అని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన న్యూస్ ఇది సో దాని పేరు మక్కలై తెది మరుత్వం ఇది తమిళనాడు ప్రభుత్వం స్టార్ట్ చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫేర్లో ఉన్నది కల్కత్తాకి సంబంధించిన అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఎలక్ ఇంజనీరింగ్ లిమిటెడ్గా చెప్పచ్చు సో అది న్యూస్లో ఉంది గార్డెన్ ఆల్రెడీ మీకు తెలిసి ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ సంస్థ ఇది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లోని కల్కత్తా ప్రాంతంలో ఉంది ఇది రిపబ్లిక్ ఆఫ్ గయానా అనే కంట్రీకి ఒక వెజల్ ని క్రియేట్ చేయబోతుంది ఒక షిప్ ని స్టార్ట్ క్రియేట్ చేయబోతుంది దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు రిపబ్లిక్ ఆఫ్ గయానాకి త్వరలో మనకి ఓషన్ ప్యాసింజర్స్ కమ్ కార్గో ఫెర్రీ వెజల్ అనే దాన్ని భారతదేశానికి చెందిన అండ్ దట్టు వెస్ట్ బెంగాల్ ప్రాంతంగా అభివృద్ధి చెందిన గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయనుంది దానికి సంబంధించిన న్యూస్ ఇది సో జనరల్గా భారతదేశానికి చెందిన ఈ గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ అనేది వార్ షిప్స్ లాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం అండ్ షిప్స్ని రిపేర్ చేయడం ఇవన్నీ కూడా దీంట్లో ప్రధానమైన వర్కింగ్ ఫోర్సెస్గా లేదా వర్కింగ్ ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు అండ్ గతంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లాంటి ప్రాంతంలో కూడా మార్షియస్ షెల్స్ లాంటి ప్రాంతాలకి కానీ వార్షిప్స్ అండ్ ని అందించడంలో అండ్ వాటిని క్రియేట్ చేయడంలో మ్యానుఫ్యాక్చర్ చేయడంలో గార్డెన్ రీచ్ సంస్థ అనేది ఒక ప్రముఖ పాత్ర వహించిందని చెప్పొచ్చు ఇండియా తరపున అలాంటి కంట్రీస్ కి వార్షిప్స్ ని లేదా వెజల్స్ ని అందించిన మొట్టమొదటి సంస్థగా కూడా గార్డెన్ రీచ్ సంస్థ ఉంది అయితే ఇటీవల అండ్ ఏదైతే రిపబ్లిక్ ఆఫ్ గయానా ఉందో దానికి త్వరలో ఈ ఓషన్ ప్యాసింజర్స్ కమ్ కార్గో ఫెర్రీ వెజల్ అనే దాన్ని నియమించి అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వడానికి రెడీ అవడంతో సో ఇది మనకి న్యూస్ న్యూస్లో రావడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ అది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ సంస్థ తన యొక్క న్యూ ఫెర్రీ వెజల్ని ఎవరికి ఇవ్వనుంది ఏ కంట్రీతో మనకి డీల్ కుదుర్చుకుంది అంటే దట్ ఈస్ అ రిపబ్లిక్ ఆఫ్ గయానా కింద కుదుర్చుకోవడం జరిగింది అలాగే ఈ సంస్థ వచ్చేసి మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే దట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ మనకి తెలుసు విశాఖ షిప్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దట్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ మచ్గావ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఏదైతే ఉందో సో మస్గౌ షిప్ బిల్డింగ్ సెంటర్ కూడా ఇండియాలో చాలా ఫేమస్గా చెప్పొచ్చు దాని తర్వాత కేరళలోని కొచ్చిన్ షిప్ బిల్డింగ్ సెంటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ వీటిలాగే లాగే గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇన్ దట్ వెస్ట్ బెంగాల్ కూడా ఫేమస్గా చెప్తారు సో దట్ ఈజ్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కమన్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ అ ఫెర్రీ వెజల్ ఫర్ గయానా విచ్ ఈజ్ యూజిఫుల్ ఫర్ ఓషన్ ప్యాసింజర్స్ కమ్ కార్గోస్ అని చెప్పొచ్చు సర్లా థాక్రల్ ఈజ్ న్యూస్ భారతదేశపు మొట్టమొదటి మహిళా పైలట్ గా రికార్డ్ రికార్డు సృష్టించిన అండ్ న్యూ ఢిల్లీకి సంబంధించిన సర్లా థాక్రల్ ఇటీవల న్యూస్ లో ఉన్నారు అండ్ దానికి కారణం గూగుల్ గా చెప్పచ్చు ఎందుకంటే గూగుల్ తన యొక్క హోమ్ పేజీలో ఈమె యొక్క వన్ నాట్ సెవెంత్ బర్త్ యానివర్సరీకి రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటుంది హానర్ ఇవ్వాలనుకుంటుంది సో దానికి సంబంధించిన న్యూస్ ఇది దట్ ఈస్ అబౌట్ దట్ సర్లా థాక్రల్ గారు ద ఫస్ట్ విమెన్ పైలట్ ఆఫ్ ఇండియా ఈమె తర్వాతే అండ్ ఈమె ఆదర్శంగానే భావనాకాంత్ గారి సింగ్ గానీ అండ్ రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో ఉన్న ఆశ్రిత వి ఓలేటి మీకు ఈ న్యూస్ ఆల్రెడీ తెలిసే ఉంటది ఇటీవల వార్తల్లో ఉన్న పర్సన్ ఈమె అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన పర్సన్ కర్ణాటకకి వాస్తవానికి కర్ణాటకకి సంబంధించిన ఆశ్రిత వి ఓలేటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈమెని ద ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్ విమెన్ ఆఫ్ ఇండియా కింద సెలెక్ట్ చేసింది ఆశ్రిత వి ఓలేటిని అలాగే ఫ్రాన్స్ నుంచి మనం తీసుకున్న రాఫెల్ యుద్ధ విమానాన్ని నడపడానికి శివాంగి సింగ్ని ఫస్ట్ టైం తీసుకోవడం జరిగింది అలాగే యుద్ధ విమానాన్ని నడపడానికి ద ఫస్ట్ పర్సన్గా భావనాకాంత్ని కూడా మనం తీసుకోవడం జరిగింది భావనాకాంత్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శివాంగి సింగ్ అండ్ స్క్వాడ్రన్ లీడర్ అండ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు ఆశ్రిత

ఇటీవల ఫైట్ అండ్ వరల్డ్ కప్ టూ ట్వంటీ వన్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మనకి రష్యా కేంద్రంగా జరిగింది దాంట్లో విన్నర్గా పోలాండ్కి చెందిన పర్సన్ నిలిచారు దానికి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు జాన్ క్రిస్టోఫ్ క్రిస్టోనా డ్యూడా సో జాన్ క్రిస్టోనా డ్యూడా ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి పోలాండ్ కి సంబంధించిన పర్సన్ ఈయన విన్నర్ గా నిలవడం జరిగింది అది కూడా ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కప్ కి సంబంధించి అలాగే ప్రపంచ గ్రాండ్ మాస్టర్ గా ఉన్న నార్వేకి చెందిన కార్ల్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన థర్డ్ పొజిషన్ లో ఉండిపోయారు అండ్ టైటిల్ ని మాత్రం జాన్ క్రిస్టోనా డ్యూడా ఫ్రమ్ దట్ పోలాండ్ గా చెప్పొచ్చు సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్ ఈ రోజు ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో సో బట్ రివ్యూ చూద్దాం ఫస్ట్ వన్ అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండ్ ఏదైతే మనకి మాంగ్ తెంజు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఉందో సో అది భూటాన్లో ఉంది ఇండియా యొక్క తో దాన్ని నిర్మించారు అయితే ఇటీవల దానికి ఒక అవార్డు వచ్చింది బ్రునెల్ అవార్డు సో దానికి సంబంధించిన న్యూస్ ఇది టూ లో ట్వంటీ బ్రునెల్ అవార్డ్ అనేది మాంగ్ దేంజీకి రావడం జరిగింది దట్ ఈస్ ఇన్ భూటాన్ అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి లాబాన్షు శర్మ ఇటీవల ఉత్తరాఖండ్ కి సంబంధించిన లాబాన్షు శర్మకి భారత్ కేసరి రిస్లింగ్ దంగెల్ అనే అవార్డు లభించింది ఈ భారత్ కేసరి రిస్లింగ్ ని స్టార్ట్ చేసింది హర్యానా అండ్ ఈ సంవత్సరం నిర్వహించింది ఏ స్టేట్ లో అంటే తమిళనాడులో అండ్ ద నెక్స్ట్ వన్ కోలేషన్ ఫర్ డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోలేషన్ ఫర్ డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా స్టార్ట్ చేసింది దీంట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ వీటితో పాటు ట్వంటీ ఫైవ్ కంట్రీస్ ఉన్నాయి ఈ ఇరవై ఐదు దేశాల యొక్క సరసన ఇటీవల మనకి ఒకటి బంగ్లాదేశ్ అండ్ రెండోది వచ్చేటప్పటికి కెనడా కూడా జాయిన్ అయ్యాయి దానికి సంబంధించిన న్యూస్ కి చెప్పొచ్చు అంటే బంగ్లా అండ్ కెనడా రెండు నూతన సభ్య దేశాలుగా దేంట్లో జాయిన్ అయ్యాయి అంటే సిడిఆర్ దీన్ని స్టార్ట్ చేసింది ఇండియా దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది అండ్ స్టార్ట్ చేసిన ఇయర్ ఎప్పుడు అంటే టూ నైన్టీన్ అండ్ ద నెక్స్ట్ వన్ ద బయోగ్రఫీ ఆఫ్ అ ఫెయిల్డ్ వెంచర్ అనేది మనకి బుక్కి సంబంధించిన న్యూస్గా చెప్పొచ్చు బుక్ అండ్ ఆధర్కి సంబంధించిన న్యూస్ ఇది అండ్ ద నెక్స్ట్ వన్ గురుద్వా తాలా సాహెబ్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది అండ్ ఇండియా ఇటీవల దీనికి సంబంధించిన విషయం గురించి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది ఆ గురుద్వార్లో ఉన్న నిషానీ సాహెబ్ అనే దానిని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు తొలగించారు దాని తర్వాత ఇండియా యొక్క చర్చల తర్వాత అదే ప్లేస్లో గౌరవార్థంగా దాన్ని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇది నెక్స్ట్ వన్ యునిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ గెట్స్ పేటెంట్ సో ఇటీవల ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఏదైతే ఉందో కేవీఐసి అండ్ ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాకే దీనిని రూపొందించడం జరిగింది అండ్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ ఎయిటీ పర్సెంట్ ఏమో కాటన్ ర్యాగ్ ట్వంటీ పర్సెంట్ ఏమో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ఆరు లక్షల మందికి ఇది ఆల్రెడీ చేరవేసింది అమ్మింది కూడా అయితే ఇటీవల దానికి పేటెంట్ రేట్ లభించింది అండ్ ద నెక్స్ట్ వన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్ ట్రైన్ని భారతదేశానికి చెందిన ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏదైతే మనకి ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఉందో సో అది గ్రీన్ హైడ్రోజన్ లేదా హైడ్రోజన్ ఫ్యూయల్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది దానికోసం అని చెప్పేసి మనకి హర్యానాలోని ఒక ప్రాంతాన్ని సోనీపాట్ అనే ప్రాంతాన్ని కూడా అందు మనకి నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ డోర్ స్టెప్ హెల్త్ కేర్ స్కీమ్ సో భారతదేశంలో ఫస్ట్ టైం డోర్ స్టెప్ హెల్త్ కేర్ స్కీమ్ని ఏ ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది అంటే తమిళనాడు స్టార్ట్ చేస్తుంది సో దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు నెక్స్ట్ వన్ జాన్ అబ్రహం ఇటీవల కి సంబంధించిన మోటోజెప్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు అండ్ దీనితో ఈ నెలలో మనకి అండ్ ప్రియాంక చోప్రా అండ్ యాజ్ వెల్ అ ధోని అండ్ జాన్ అబ్రహం వీళ్ళ ముగ్గురు కూడా అంబాసిడర్స్ లిస్ట్లో ఉన్నారు ధోని కి అండ్ ప్రియాంక చోప్రా బల్గేరి అనే దానికి అండ్ జాన్ అబ్రహం అండ్ కి ఇటీవల బ్రాండ్ గా నియమించబడిన వాళ్ళలో ఉన్నారని చెప్పొచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ బన్నీ గ్రాస్ల్యాండ్స్ ఈజ్ న్యూస్ సో గుజరాత్ ప్రాంతానికి చెందిన రన్ ఆఫ్ కచ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది సో నెక్స్ట్ ఫైట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ని పోలాండ్ చెస్ మాస్టర్ గెలుచుకున్నారు అండ్ ఇదే చెస్ గ్రాండ్షిప్లో మనకి అండ్ వరల్డ్ గ్రాండ్ మాస్టర్గా పిలువబడే నార్వేకి చెందిన కార్ల్సన్ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది సో దానికి సంబంధించిన న్యూస్ ఇది సో జాన్ క్రిజన్ డ్యోడ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ బుక్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఏ కంట్రీ స్టార్ట్ చేసింది అంటే చైనా చైనాలో గత కొద్ది కాలంలో వచ్చిన క్లైమేట్ యొక్క అనూహ్య మార్పుల వల్ల పంతొమ్మిది వందల నైన్టీ నైన్టీన్ నైన్టీస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మధ్యలో ఉన్న క్లైమేట్ చేంజెస్తో కూడిన ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేసి బ్లూ బుక్ అనే దాన్ని చైనా ఇటీవల లాంచ్ చేసింది అండ్ ద నెక్స్ట్ వన్ సర్లా తాక్రల్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ పైలట్ గా చెప్పబడే సర్లా తాక్రల్ నూట ఏడవ జయంతి సందర్భంగా గూగుల్ యొక్క హోమ్ పేజ్లో గౌరవార్థం కోసం ఆమె గౌరవార్థాన్ని దాని వల్ల కరెంట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ కమర్స్ ప్రొడక్షన్ ఉందో సో అది ఒక కార్గో కమ్ ప్యాసింజర్స్ కి సంబంధించిన ఫెర్రీ అండ్ గయానా కంట్రీ రిపబ్లిక్ ఆఫ్ గయానా కంట్రీకి ఇవ్వాలనుకుంటుంది సో దానివల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగింది ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ